హలో ఏమో అవునేమో తప్పు జరిగిందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి ఏమైందో చూడండి. 45 రోజులైంది తన ముఖ్యమంత్రి ఎన్ని టర్లు తీసుకోలేదు, అన్ని టర్లు తీసుకుంది ప్రభుత్వం. మొన్న కౌన్సిల్ సమావేశంలో కూడా అమ్మఒడి గురించి ఒక గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రశ్న అడిగారు ప్రభుత్వానికి. అయ్యా అమ్మ ఒడి మీరు ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్నారా లేదా ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తున్నారని ఆ ఎమ్మెల్సీ గారు అడిగితే అక్కడున్న మంత్రి గారి నుంచి తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించాలని చెప్పారు. హామీ ఇచ్చిందేమో వైకాపా వాళ్ళ నాయకుడు ఊరూరు తిరుగుతూ చెప్పారు అమ్మ ఒడి అమ్మ ఒడి అని చెప్పారు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళ మంత్రులకి తెలియదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీని అడుగుతాను. అర్జున్ గారు ఆ రోజు మీరు ఉన్నారు, ఇద్దరు పక్కకు వచ్చిన నౌకరు అర్థంలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మేము చెప్పలేదు అమ్మ ఒడి గురించి అని ఎంత అవగాహన లేని ప్రభుత్వం ఏదైనా ఒక్కసారి ఆలోచించు. రైతు దినోత్సవాలు రాయలసీమలు ఎక్కడెత్తరాలి. 2014 ముందర చూసాం పేపర్ లో రైతన్న ఇత్తనాలు ఎరువులకి వెళ్తే లాఠీ ఛార్జ్ జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.